Gulabi శ్రేణులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజలను చైతన్యపరిస్తే దుబ్బాక గడ్డలో కారు దూసుకెళ్లడం ఖాయమన్నారు ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపాలన్నారు. అనంతరం తిరుమలాపూర్ గ్రామంలోని యువకులకు తేయరస కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ సంధ్య, గజ్వెల్ ఎంపీపీ అమరావతి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, సర్పంచ్ల ఫోరం అధ్యకుడు వెంకన్న, నాయకులు ఖలీలుద్దీన్, చిందం రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది మాటలకే పరిమితమైంది ఆ ప్యాకేజ్. అది కూడా మనం చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. మనం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏంటంటే ప్రతి కుటుంబానికి 16 లక్షల రూపాయలు అన్నదానం తెచ్చిస్తానని ప్రధానమంత్రి ఎవరన్నా ఏమవుతుంది ఏమన్నా వస్తున్నాయా? ఎవరికైనా 16 లక్షలు వచ్చినాయా? వచ్చినాయే ఒక్క రూపాయి రాలే. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం కూడా నంబర్ వన్ ఇష్టం. ఫస్ట్ ప్రైజ్ వచ్చే కదా గర్వ చెప్పాలి. ఏ ఇంటి పోయినా కదా గోదావరి నీళ్లు తాగుతున్నాం, గోదావరి నీళ్లతో స్నానాలు చేస్తున్నాం,